తెలంగాణ రాష్ట్ర అవతరణం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్పై నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. గవర్నర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సీఎస్ శాంతికుమారి ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా 17 కళ్లను ప్రదర్శించారు. 5000 మంది ట్రైనీ పోలీసులతో ఫ్లాగ్ వాక్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక కార్యక్రమాలు వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలిరావడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఓవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా వర్షం మొదలైంది. వర్షంలోనూ కళాకారులు అలరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నృత్యాలతో అలరించారు. అంతకుముందు బాణసంచా వెలుగులతో ట్యాంక్ బండ్ పరిసరాలు మరింత అందంగా మారాయి. లేజర్ షో అక్కడికి వచ్చిన వారిని మరింత ఆకట్టుకుంది. వర్షం మరింత ఎక్కువ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించకుండానే వెళ్లాల్సి వచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద వేడుకలతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగాయి. దీంతో వాహనాలను పోలీసులు మళ్లించారు. వేడుకలు జరుగుతుండగా ట్యాంక్ బండ్ పరిసరాలను మొత్తం క్లోజ్ చేశారు అధికారులు. ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర నుంచి మిండ్ కాంపౌండ్ రోడ్డు మూసేశారు. తగిడ దగది మిధేంతా